ఉమ్మడి వరంగల్ జిల్లాలో వైన్స్ అప్లికేషన్లకు సంబంధించి అప్డేట్స్ కృష్ణమోహన్ మనకి ఫోన్ లైన్లో అందిస్తారు. కృష్ణమోహన్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏంటి టెండర్ల సిచ్యుయేషన్? కొద్దిసేపటి క్రితమే టెండర్లకు సంబంధించినటువంటి దరఖాస్తులు పూర్తయిందని చెప్పొచ్చు. చాలా లేట్ గానే ఈ ప్రక్రియ కొనసాగింది. ఈసారి అంటే ఈ రోజు శ్రావణ మాసం శుక్రవారం తర్వాత మధ్యాహ్నం తర్వాత నుంచి మంచి ముహూర్తం ఉన్నది. రాహుకాలం పోతుంది, తర్వాత రకరకాల ముహూర్తాలు చూసుకున్నారు. మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా టెండర్లు వేసే వాళ్ళతోటి, దరఖాస్తులు చేసుకోవడానికి వచ్చే వాళ్ళతోటి మొత్తం ఈ టెండర్లు వేస్తున్నటువంటి ప్లేసెస్ అన్ని కూడా నిండిపోయాయి. కలెక్టరేట్లలోనే ప్రత్యేకంగా ఈసారి ఏర్పాటు చేశారు. వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి మొత్తం 294 షాపులు ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు దాదాపు 12,000 దరఖాస్తులు వచ్చినట్టుగా అధికారులు చెప్తున్నారు. అయితే వీటి ఎగ్జాక్ట్ గా ఎన్ని అనేది మాత్రం 10 తర్వాత మాత్రమే మేము చెప్పగలుగుతాం అనేది ఎక్సైజ్ అధికారులు చెప్తున్నారు. అయితే ప్రజెంట్ 6 జిల్లాలుగా ఉన్నప్పటికీ కూడా ఎక్సైజ్ శాఖకు సంబంధించి మాత్రం 5 జిల్లాలుగానే చూస్తుంది. హన్మకొండ అంటే ప్రెసిడెంట్ వరంగల్ అర్బన్ గా చూస్తాం, దానికి 65 షాపులు ఉన్నాయి. తర్వాత వరంగల్ రూరల్ గా చూస్తే 63 వైన్ షాప్స్, అదేవిధంగా జనగామకు 47, మహబూబాద్కు 59, ములుగు, భూపాలపల్లి ఈ రెండు జిల్లాలను ఒకే ఒక దాంట్లోనే ఒక యూనిట్ లోనే చూస్తారు. ఇక్కడ 60 షాపులు ఉన్నాయి. వీటన్నిటికి మాత్రం ఇప్పటి వరకు దాదాపు 12,000 దరఖాస్తులు వచ్చాయనేది అధికారులు చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఈ ప్రక్రియ అంతా ముగిసింది. మధ్యాహ్నం నుంచి అంటే నిన్నటి వరకు వచ్చినటువంటి దరఖాస్తులు ఒక లెక్క అయితే ఈ రోజు ఉదయం నుంచి, అందులోనూ మధ్యాహ్నం నుంచి ఎక్కువ మంది వచ్చారు. ఒక్కొక్క షాపుకు యావరేజ్ లో చూస్తే కొన్ని షాపులకు వచ్చేసరికి 140-150 వరకు కూడా దరఖాస్తు చేస్తున్నారు చెప్తున్నారు. అందులో ఒకటి కాజీపేటకు సంబంధించి, అక్కడ నిన్న 70 వరకు ఉంటే ఈ రోజు పొద్దున వరకు 120 వరకు వచ్చాయి. ఆ తర్వాత మధ్యాహ్నం తర్వాత నుంచి దానికి ఇంకొక 30 వరకు కూడా దరఖాస్తు చేశారని చెప్తున్నారు, టెండర్ దాఖలు చేశారని చెప్తున్నారు. అంటే ఇట్లా వరంగల్కు సంబంధించి కావచ్చు, లేకపోతే ఈ 5 జిల్లాలు అంటే 5 జిల్లాల పరిధిగా చూస్తున్నారు కాబట్టి ఇక్కడ కొన్ని షాపులకు మాత్రం అత్యధికమైనటువంటి దరఖాస్తులు వచ్చాయి. ఎందుకంటే ఒకటి రూరల్ ప్రాంతం ఉండడం, తర్వాత లేదా ఎక్కువ రోజువారీ వర్క్ కావచ్చు చేసేవాళ్ళు కావచ్చు, లేదా వరంగల్ ఏనుమంలో వ్యవసాయ మార్కెట్ ఉంటుంది, అక్కడ రెగ్యులర్ గా రైతులు వస్తారు. తర్వాత కొన్ని వేల మందికి సంబంధించినటువంటి రైతులు కావచ్చు, ట్రాక్టర్స్, తర్వాత అన్లోడ్ అప్, తర్వాత ట్రాన్స్పోర్ట్ కు సంబంధించి కావచ్చు, అందులో పనిచేసే వర్కర్స్ చాలా ఎప్పుడు అక్కడ రద్దీగా ఉండే ప్లేస్. అక్కడ 3 షాప్స్ ఇస్తున్నారు. ఈ మూడింటికి కూడా విపరీతమైనటువంటి టెండర్స్ పడ్డాయని చెప్తున్నారు. ఎక్కువ వాడి కాంపిటీషన్ అక్కడ కనిపిస్తుందని చెప్తున్నారు. ఇటు గౌడ్స్ కు సంబంధించి కావచ్చు, ఎస్టీ ఎస్సీ రిజర్వ్ చేసినప్పటికీ కూడా కొంత భావించారు. ఎస్సీ ఎస్సీకి సంబంధించినటువంటి వాటిలలో కొంత సంఖ్య చాలా తక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. అలాంటి షాపుల దగ్గర 20-30 వరకు వస్తాయని మొదట ఎక్సైజ్ అధికారులు చెప్తూ వచ్చారు. కానీ అంటే అంచనా వేశారు వాళ్ళు, కానీ ఈసారి చూస్తే అలాంటి అంచనాలు కూడా మించిపోయాయి. దాదాపు అట్లాంటి దగ్గర కూడా దాదాపు 100కు తక్కువగా ఏ దగ్గర లేదు అన్నట్టుగానే ఈసారి ఉందని చెప్తున్నారు. ఇప్పటి వరకు అంటే నిన్న శ్రావణ మాసం మొదలైన తర్వాత కొంత పడ్డాయి, నిన్న అమావాస్య గడియలు ఉన్నాయి, చాలా తక్కువగా నమోదయ్యాయి. కానీ ఈ రోజు మధ్యాహ్నం నుంచి మాత్రం విపరీతంగా టెండర్స్ సంబంధించినటువంటి దాఖలు చేశారు. ఒక్కొక్క ఈసారి గ్రూప్ గా చాలా మంది గ్రూప్ గా ఒక్కొక్కరు 20-30 టెండర్లు వేసినటువంటిది కూడా ఉంది. ఒక లైన్ లో 4-5 షాప్స్ ఉంటే 4-5 షాప్స్ కలిపి ఒక 10-15 మంది ఒక రింగ్ గా ఏర్పడ్డారు, ఒక టీమ్ గా ఏర్పడ్డారు. ఆ టీమ్ ఉన్న వాళ్ళు తమ అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేశారు. అక్కడ వాళ్ళంతా దరఖాస్తులు చేసుకున్నారు. ఏ ఒక్కరికి వచ్చినా ఈ 20 లేదా 10 ఎవరైతే ఉన్నారో 2-3 షాప్స్ వస్తే ఆ 2-3 షాప్స్ ను కూడా వీళ్ళు ఒక్కరిగానే దీన్ని పంచుకొని బిజినెస్ చేయొచ్చు అనేది వస్తున్నారు. అయితే మిగతా బిజినెస్ ల కంటే కూడా లిక్కర్ బిజినెస్ చాలా నష్టం జరగదు, తర్వాత వచ్చిన పెట్టుబడి ఖచ్చితంగా వస్తుంది, తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఉండవు కాబట్టి అనే దాంతో ఈసారి రియల్ ఎస్టేట్ కు సంబంధించిన వాళ్ళు కావచ్చు, వివిధ ఇదివరకు మద్యం సంబంధించినటువంటి దాంట్లో ఉన్న వాళ్ళు మాత్రమే వ్యాపారాలు మాత్రమే ఇస్తారు. కానీ ఈసారి అదర్ సెక్టార్లలో ఉన్న వాళ్ళు చాలా మంది ఈసారి మద్యం టెండర్లలో దాఖలు చేయడానికి, మద్యం వ్యాపారం చేయడానికి ముందుకొచ్చారని చెప్పొచ్చు. తమ కుటుంబ సభ్యులు కావచ్చు, మహిళల పేరు మీద, తర్వాత వాళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళ మీద పేరు మీద చాలా మంది పేరు మీద కూడా ఈరోజు దరఖాస్తులు చేసుకున్నారు. ఖచ్చితంగా ఎందుకు అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, జనరల్ ఎలక్షన్స్ ఉన్నాయి, తర్వాత అందరికంటే కూడా తెలంగాణ అతిపెద్ద జాతరగా చూస్తాం, ఆసియాలోనే సెకండ్ జాతరగా మేడారం సమక్క సారలమ్మ జాతర చూస్తాం, అది నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి లో ఉంది, ఆ తర్వాత ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. వీటన్నిటిని చూసి మద్యం కు సంబంధించినటువంటి వ్యాపారం చాలా ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. మద్యం తాగడానికి కూడా ప్రభుత్వం ఆ బిజినెస్ పెంచడానికి ఎక్కువ ప్రోత్సహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో వచ్చే ఈవెంట్స్ కావచ్చు, అంటే
ఇటు మేడారం సమకసాలన జాత కావచ్చు, ఎలక్షన్స్ కావచ్చు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈసారి మద్యం సంబంధించినటువంటి బిజినెస్ చాలా ఎక్కువ జరుగుతుంది అనేది ఊహిస్తున్నారు. అందుకే మద్యం వ్యాపారం వైపు చాలా సెక్టార్స్లలో ఉన్న వాళ్ళంతా కూడా ఈసారి మద్యం వ్యాపారం చేయడానికి ముందుకొచ్చారని చెప్పచ్చు. ఒక 10,000 వరకు దరఖాస్తులు వస్తాయి, ఈసారి టెండర్లు వేస్తారు అంచనా అను ఈ 294 వైన్ స్టాప్స్ అనుకున్నారు సౌజన్య. కానీ దానికి మించి ఇప్పుడు 12,000 వరకు వచ్చాయి, ఇంకా అర్ధ రాత్రి 10 గంటల వరకు పూర్తిగా అప్డేట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అనేది అధికారులు చెప్తున్నారు. అంతకంటే ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. కానీ అదే కనుక శ్రావణ మాసానికి సంబంధించి ఇంకొకటి 2 రోజులు కనుక గడువు ఉంటే ఇంతకంటే ఎక్కువగా వచ్చే వాళ్ళు అనేది కూడా చెప్తున్నారు. ప్రజెంట్ అయితే ఇంకొక 10 గంటల తర్వాత ఎన్ని ఎంతమంది టెండర్ వేశారు, ఏ షాప్ ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి, వీటన్నిటిని కూడా 10 గంటల తర్వాత స్పష్టమైనటువంటి సంఖ్య బయటకు వచ్చే అవకాశం ఉంది. కానీ గతం కంటే కూడా ఈసారి మద్యం వ్యాపారం చేయడానికి మాత్రం అన్ని సెక్టార్స్ లో వాళ్ళు ఉత్సాహం చూపిస్తున్నారు, ఆ వైపుగా వస్తున్నారని చెప్పచ్చు. ఎందుకంటే ఇది వాళ్ళు చెప్పే మాటలు చాలా మంది యూత్ ఎక్కువగా కూడా వచ్చారు, ఉద్యోగాలు సరిగా లేవు, తర్వాత ఉద్యోగాలు మనం ఉన్నత చదువులు చదువుకున్న చాలా మందికి ఉద్యోగాలు రాలేదు. ఈ నేపథ్యంలో ఇలాంటిదైతే బిజినెస్ అంటే మద్యం సంబంధించిన బిజినెస్ ఎక్కడ నష్టాలు జరగవు, పెట్టుబడికి గ్యారంటీ ఉంటుంది, తర్వాత ఈ బిజినెస్ ఇన్ ఫ్యూచర్ లో కూడా బాగానే ఉంటుంది అనే ఉద్దేశంతో ఇటువైపు వస్తున్నామని కూడా చాలా మంది యూత్ కూడా మధ్యాహ్నం చాలా మంది మాట్లాడినప్పుడు ఇదే విషయాన్ని చెప్పుకుంటూ వస్తున్నారు. దీంతో మద్యం సంబంధించినటువంటి షాప్స్ దక్కించుకునేందుకు తమ అదృష్టాన్ని పరిశీలించుకునేందుకు మాత్రం వేలాది మంది ఈసారి దరఖాస్తు చేస్తున్నారని చెప్పుకోవచ్చు సౌజన్య. రైట్ కృష్ణమోహన్.